Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lokesh arrestuku rangam siddham. Skill Development Center scam lo Chandrababu Naidu arrest chesina CID guri Nara Lokesh meeda unnatlu ardhamavuthondi. Yedo roju sudden ga Lokesh nu arrest chesina acharypovalsina avasaram ledu. Skill Center కుంభకోణంతో పాటు ఇతర కుంభకోణాల్లో లోకేష్ పాత్రపైన లోతుగా దర్యాప్తు జరుగుతోందని సిఐడి చీఫ్ సంజయ్ మీడియాతోనే చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ తో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల్లో కూడా లోకేష్ పాత్ర ఉందని సిఐడి అభిప్రాయపడుతోంది. అయితే లోకేష్ పాత్రపై అవసరమైన ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నారు. తాము అనుకున్నట్లుగా ఆధారాలు గనుక దొరికితే వెంటనే లోకేష్ అరెస్ట్ జరుగుతుందని అర్థమవుతోంది. 2014-2019 టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ 3 శాఖలకు మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. పైగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ పాత్రను సిఐడి పదే ప్రస్తావించింది. తనకు బినామీగా కిలారును లోకేషే ప్రవేశపెట్టారని సిఐడి అనుమానిస్తోంది. జరిగిన కుంభకోణంలో లోకేష్ పాత్రపై ఇప్పటికే ఆధారాలు దొరికినా ఇవి సరిపోవని మరికొన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సిఐడి వర్గాలు చెబుతున్నాయి. అందుకనే అంత ధైర్యంగా లోకేష్ పాత్రపైన కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు సంజయ్ మీడియాతో చెప్పారని తెలుస్తోంది. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలకు లోకేష్ పాత్రపైన సరైన ఆధారాలు దొరికాయని సంజయ్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనే లోకేష్ పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది. లోకేష్ పాత్రపైన దర్యాప్తు చేస్తూనే మాజీ మంత్రి, టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పాత్రపైన కూడా ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు A1 అయితే అచ్చెన్నాయుడు A2గా ఉన్నారు. ఇక మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కొడుకును కూడా సిఐడి అరెస్టు చేసింది. వీళ్ళ అరెస్టుకు కారణం ఏంటంటే షెల్ కంపెనీల ఏర్పాటనే అని తెలుస్తోంది. పైగా సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వానికి ఒప్పందం జరిగినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తోనే ఒప్పందం జరిగింది. అప్పుడు ఉన్నత విద్యాశాఖకు మంత్రి గంటానే.